ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎంఆర్జి వినోద్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నా. చప్పట్లు కొట్టాలి సార్. ఆటా తెలంగాణ రాజకీయాలకు అతీతం. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని ఆహ్వానించుకున్నాం. మనకు కోరిక మేరకు వాళ్ళు వచ్చిండ్రు. వారిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొడితే వాళ్ళకి అదే సన్మాన దుప్పట్లు అనుకుంటారు కాబట్టి వేదిక మీదకి రావాల్సిందిగా వినోద్ రెడ్డి గారిని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. మొదటగా అందరికీ నమస్కారం. ఆటా తెలంగాణ చైర్మన్ కరుణాకర్ మాధవరం గారు, ఆటా తెలంగాణ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, మరి ఆటా ఇక్కడ హూస్టన్ కన్వీనర్ బంగారెడ్డి గారు, కళ్యాణ్ ఆనందుల గారు, పెద్దలు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ లోక్సభలో పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, రాష్ట మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, మరి మహబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు, నాతోటి మిత్రులు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి మోహన్ వడ్లపట్ల గారు, మరి తోటి సోదరి సోదరిమణులారు, పెద్దలు ఎందరో త్యాగాలు, ఎందరో వీరమరణం, విద్యార్థుల బలిదానం, తర్వాత సోనియా గాంధీ గారిచ్చిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు ఇంత పెద్ద మహాసభ, ఆటా మహాసభ పెట్టడం ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న సభ పెట్టాలంటే ఎంతో వ్యయ ప్రజాసం ఉంటుంది. అటువంటిది దేశంగా దేశంలో తెలంగాణ ప్రాంతంపై ఉన్న ప్రేమతోటి, తెలంగాణ యొక్క సాంస్కృతిక ప్రజల ప్రేమతోటి ఈ సభను పెట్టినటువంటి ఆటా బోర్డు సభ్యులకు, తెలంగాణ బోర్డు సభ్యులకు అందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాది ఒకటే విన్నపం, వీరు చేస్తున్న శ్రమ అనేది నేను ఎన్నోసార్లు చూశాను. ఒక తెలంగాణ బిడ్డలుగా వాళ్ళు ఈ దేశంలో దాన్ని సజీవంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అక్కడ మనం ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు వారికి సమయం ఇవ్వాలి. కానీ నేను చూశాను, దురదృష్టం కొద్దీ మన ముఖ్యమంత్రి గారు వారికి కనీసం సమయం కూడా ఇవ్వలేదు. దయచేసి మీకు ఇక్కడ పెద్దలు కూర్చున్నారు వారి దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ప్రభుత్వం ఏదున్నా పర్వాలేదు, ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి, మన తెలంగాణ బిడ్డలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం, వారి శ్రమ, ఇక్కడ వారి యొక్క ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి చేస్తున్న శ్రమను గుర్తించి మనం అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు సమయం అడుగుతప్పుడు ప్రభుత్వ పరంగా కానీ పార్టీల పరంగా కానీ పార్టీలకు అతీతంగా వాళ్లకు సహాయంగా ఉండాలని నా యొక్క ప్రత్యేక సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఒక్క నిమిషం, తిరిగి వేదిక మీదకి రండి. సో పాస్ట్ ప్రెసిడెంట్ అయిన ఆటా తెలంగాణకి రామ్మోహన్ కొండ గారిని అలాగే కృష్ణ రంగరాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. చిరు సత్కారం. రామ్మోహన్ గారు, ఆటా తెలంగాణ సంఘానికి ఇంతకు ముందు సేవలు అందించిన అధ్యక్షులు. ఎందుకంటే రామ్మోహన్ అన్నకు మాజీ అని పిలుచుడు ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా చెప్తున్నా, అందుకే పాస్ట్ అన్నాం.